హాయ్ అండి, అందరూ ఎలా ఉన్నారు? బాగున్నారా? నేను కూడా బాగున్నానండి. మనం చెన్నైలో బ్లాగ్ చేస్తున్నాము. మా సిస్టర్ వాళ్ళ ఇంటికి వచ్చాము. చెప్పాను కదా ఆల్రెడీ చెన్నై వెళ్తున్నామనేసి. అది ఈరోజు మనము చెన్నైలో శరవణ స్టోర్స్కి వెళ్తున్నామండి. అక్కడికి వెళ్ళి చూద్దాం రండి, అక్కడ ఎలా ఉంది ఏమనేసి. అది మనమైతే వచ్చేసాము. ఇప్పుడు ఈవినింగ్ 6 అయిందండి. ఇక్కడికి వచ్చేసరికి 6 అయింది. వాళ్ళ ఇంటి నుంచి, సిస్టర్ వాళ్ళ ఇంటి నుంచి ఇక్కడికి హాఫ్ అన్ అవర్ జర్నీ ఉంటుంది. వెహికల్లో వచ్చేసాము. చూడండి ఎంత బాగుందో కదా, చాలా పెద్దదిగా ఉంటుంది. ఇలాంటివి మనకు చెన్నైలో 7-8 ఉన్నాయి అనుకుంటాను. టీ నగర్లో వచ్చేసి ఒక 4-5 ఉన్నాయి. లైన్గా ఒకే స్ట్రీట్లో ఒక 5 ఉంటాయండి. అవి ఇంకా చాలా బాగుంటాయి. కాకపోతే ఇక్కడ ప్రజెంట్ వాళ్ళు ఉండే ఇంటికి వాటికి దూరం కాబట్టి ఇది మనం దగ్గరలో ఉన్న ఈ ఏరియా నాకు అంతగా గుర్తులేదు, కనుక్కొని చెప్తాను. ఈ ఏరియాలో ఉన్న శరవణాస్కి మనం వచ్చామండి. ఇక్కడ చూద్దామండి లోపల. మాస్క్లు అయితే కంపల్సరీగా వేసుకొని రావాలి. మాస్కులు లేకపోతే అలో అయితే చేయట్లేదు. అసలు శానిటైజర్ వేసుకొని రావాలండి లోపలికి. చూడండి లోపల ఎలా ఉందో ఒకసారి చూద్దామండి మొత్తము. పైకి వెళ్తున్నామండి, ఫస్ట్ ఫ్లోర్కి వెళ్తున్నాము. ఫస్ట్ ఫ్లోర్లో ఏముంటాయో చూడాలి. ఇక్కడ ఇది బట్టల సెక్షన్ అండి, చిన్నపిల్లలకి ఉండే కిట్ సెక్షన్ మాత్రమే ఉంది. ఇక్కడ మనకు ఇక్కడ చిన్నపిల్లలకి కావాల్సిన ప్రతి ఐటమ్స్ ఉంటాయి. ఇక్కడైతే మేము వెళ్ళట్లేదు, తర్వాత రిటర్న్లో వచ్చి చూస్తామనేసి ఒకసారి పైకి వెళ్తున్నాము. నెక్స్ట్ ఫ్లోర్కి వెళ్తున్నాము. టోటల్ ఇవి 6 or 7 ఫ్లోర్స్ అనుకుంటాను. ఇది సెకండ్ ఫ్లోర్ వచ్చేసి జెంట్స్ అండి, జెంట్స్ క్లోతింగ్. ఇక్కడంతా వాళ్ళకి కావాల్సిన ప్రతి ఒక్కటి ఇక్కడ దొరుకుతుంది. నెక్స్ట్ ఫ్లోర్ వచ్చేసి బ్యాగ్స్, హ్యాండ్ బ్యాగ్స్, స్కూల్ బ్యాగ్స్ అండ్ లంచ్ బ్యాగ్స్, ఇలాంటివి డిఫరెంట్ బ్యాగ్స్ ఉంటాయి. నెక్స్ట్ ఫ్లోర్ వచ్చేసి 3rd ఫ్లోర్ అనుకుంటాను. థర్డ్ ఫ్లోర్ 4th ఫ్లోర్ చెప్పల్స్ అండి. ఓన్లీ చెప్పల్స్ మాత్రమే ఇక్కడ. అసలు ఎంత బాగున్నాయో చూడండి. ఇవి వచ్చేసి పెద్దవాళ్ళకి అంటే మన సైజు చెప్పల్స్. ఇక్కడ లేడీస్ చెప్పల్స్ ఇవి, ఓన్లీ లేడీస్కి మాత్రమే. చూడండి ఇక్కడ అసలు ఎన్ని వెరైటీస్, ఎన్ని ఐటమ్స్ ఉన్నాయి. నెంబర్ ఆఫ్ చెప్పల్స్ అండ్ శాండిల్స్ చాలా డిఫరెంట్ ఐటమ్స్ ఉన్నాయి. ఖర్చు చాలా ఉన్నాయి అండ్ రీజనబుల్ ప్రైజెస్లోనే ఉంటాయండి. మనకు బయటకంటే ఇక్కడ చాలా రీజనబుల్ ప్రైజెస్లో ఉంటాయి. కంపల్సరీగా చెన్నై వచ్చిన వాళ్ళైతే తప్పకుండా శరవణాస్లో విజిట్ చేయండి. మనకు బయటకంటే ఇక్కడ హోల్సేల్ ప్రైజెస్లోనే మనకు దొరుకుతాయి. మా ఇక్కడ మా మరదలు చూడండి, మా మిల్కీ కోసం చెప్పులు వెతుకుతుంది. వాళ్ళకి వైట్లోనే కావాలి, వైట్ అండ్ గ్రీను. గ్రీన్ అయితే చాలా తక్కువగా ఉన్నాయి, 1 or 2 ఉన్నాయి. వైట్ అయితే చాలా ఉన్నాయి, వాటిలో సెలెక్ట్ చేసుకుంటున్నారు. చాలా టైం పట్టేలా ఉంది. ఇది వచ్చి పాప చిన్న తీసుకుందండి, కాకపోతే సైజు దొరకలేదు తనకి, చిన్న సైజు అయిపోయింది. సో తీసుకోలేదు. ఇంకా బీచ్కి వెళ్తాం కదా రేపు, అక్కడ తీసుకుందాం అనేసి. బీచ్లో కూడా చాలా బాగుంటాయి చెప్పల్స్. సో అందువల్ల చిన్నకి అయితే ఇక్కడేం తీసుకోలేదు. ఇక్కడ నెక్స్ట్ బొమ్మల సెక్షన్కి వచ్చేసాము, కిడ్స్ టాయ్స్ దగ్గరకు వచ్చేసామండి. మా తమ్ముడు వాళ్ళు కొంటున్నారు షాపింగ్. సో మేము కొంచెం ఎలా రిలాక్స్ అవుతున్నాం ఇక్కడ కూర్చొని. వాళ్ళు వచ్చే వరకు ఇలా మా మిల్కిని పట్టుకొని ఇక్కడే కూర్చొని ఉంటాము. వాళ్ళు షాపింగ్ అయ్యే వరకు ఇక్కడే ఉండాలి, లేదంటే కన్ఫ్యూజ్ అయిపోతుంది ఇక్కడంతా. నెక్స్ట్ వచ్చేసి ఇక్కడ లేడీస్ సెక్షన్ అండి. మన కుర్తీస్ కానీ, టాప్స్ కానీ, జీన్స్, ఆల్ వెరైటీస్ ఇక్కడ మనకు దొరుకుతాయి. నెక్స్ట్ వచ్చి ఇక్కడ బొమ్మలు, పిల్లలకి కావాల్సిన సైకిల్స్ కానీ, కార్స్ అండ్ బైక్స్, ఎవ్రీథింగ్ ఇక్కడ చాలా మనకు వాళ్ళకి కావాల్సినవన్నీ దొరుకుతాయండి. నెక్స్ట్ ఇది వచ్చేసి జెంట్స్ చెప్పల్స్, ఓన్లీ జెంట్స్ వేర్ ఇక్కడ. సారీ, జెంట్స్ చెప్పల్స్, శాండిల్స్ అవన్నీ ఇక్కడ దొరుకుతాయి. షూస్ కానీ, రెగ్యులర్ వేర్ చెప్పల్స్ కానీ ఇలాంటివన్నీ ఈ ఫ్లోర్లో దొరుకుతాయండి మనకు. అసలు మనం ఇక్కడికి వచ్చామండి, మేము ఈవినింగ్ 6 వచ్చాము. నైట్ అయితే షాప్ క్లోజ్ చేసే వరకు ఉన్నాం కాంప్లెక్స్. అది అంటే 10:30-11 అయిపోయింది. కొంచెం ఎర్లీగా బయలుదేరుంటే బాగుండేది, కానీ మా తమ్ముడు వాళ్ళు ఆ రోజే వచ్చారు కాబట్టి కొంచెం లేట్ అయిపోయింది రావడానికి. వాళ్ళు వచ్చి మళ్ళీ అంతా రెడీ అయ్యి బయలుదేరేసరికి 6 అయిపోయింది. లేదంటే ఇంకొంచెం సేపు ఉండి ఇంకొంచెం కొనేవాళ్ళము. సో ఈసారికి ఇలా అయిపోయింది. నెక్స్ట్ టైం అయితే మీకు టీ నగర్ శరవణాస్ చూపిస్తాను నేను. ఇక్కడ చూడండి పిల్లల చెప్పులు, ఓన్లీ పిల్లలకి మాత్రమే ఇక్కడ. అసలు ఎంత కలర్స్ మనకి ఎక్కడ బయట ఎక్కడైతే ఇలాంటివి నాకు తెలిసి దొరకవు అనుకుంటాను షాప్స్లో. మనం ఆన్లైన్లో బుక్ చేసుకుని తెప్పించుకుంటే తప్ప
ఇలాంటి డిఫరెంట్ డిఫరెంట్ ఐటమ్స్ మోడల్స్ అనేవి అంతే రెగ్యులర్గా దొరకకపోవచ్చు, కొంచెం టైం పడుతుంది సెట్ చేసి తీసుకోవాల్సి ఉంటుంది. కానీ ఇక్కడైతే మనకు కావాల్సిన కలర్స్ కానీ మోడల్స్ కానీ చాలా బాగుంటాయి. చూడండి, అయితే పింక్ కలర్ అయితే నాకు చాలా బాగా నచ్చింది. కానీ ఇవైతే చిన్న సైజ్ అండి, చిన్న చిన్న పిల్లలకి 3 ఇయర్స్ బేబీస్ వరకే ఉన్నాయి ఇవైతే. ఈ మోడల్స్ అంతా చిన్నకి ఫైనల్గా దొరికేసాయి. చెప్పులు అయితే తను కోరుకున్న బ్లూ కలర్, ఇంకా దొరకలేదు కదా, వెతికి ఒకటి పట్టుకొని వచ్చేసింది, తను కూడా తీసేసుకుంది. ఇంకా మా మిల్కీ కోసం వెతకాలి. వైట్ అయితే వాళ్ళకి ఏం నచ్చట్లేదు, మా తమ్ముడికి మరదలకి. సో ఫైనల్గా ఏం తీసుకుంటారో చూద్దాము. మళ్ళీ ఇది తీసుకున్నట్టున్నారు, బాగున్నాయి కదా, చాలా బాగున్నాయి. అది బర్త్డే కోసం ఇక్కడికి వచ్చి షాపింగ్ చేస్తున్నారు. ఇవి వచ్చేసి చూడండి ఫంక్షన్ చెప్పల్స్. ఇవి ఎంత తక్కువ ప్రైస్లో ఉన్నాయంటే చాలా అంటే చాలా తక్కువలో ఉన్నాయి. చూడండి 438 అనుకుంటా. మనకైతే బయట ఇవి ఈజీగా 2000 పైనే ఉంటాయి అనుకుంటా, నాకు తెలిసి. నేనైతే ఎప్పుడు కొనలేదు, కానీ ఇలాంటి మోడల్స్ ఆ ప్రైజెస్లో ఉంటాయేమో అనేసి నా డౌట్. మీకు ఎవరికైనా తెలుసుంటే నాకు చెప్పండి, నాకైతే ఐడియా లేదు. కానీ ఇవైతే చాలా తక్కువగా ఉన్నాయి. ఈ ఫ్లోర్ వచ్చేసి ఓన్లీ జెంట్స్ అండి. ఇక్కడ వాళ్ళకి కావాల్సిన టైస్ కానీ క్యాప్స్ అండ్ ఇంకా ఇవో బ్యాండ్స్ అనేవి వాళ్ళకి ఏం కావాలో అవన్నీ ఇక్కడ అయితే ఈ ఫ్లోర్లో మనకు చాలా బాగా దొరుకుతాయి. చూడండి ఇక్కడ అన్నీ ఉన్నాయి, ఉలన్ క్యాప్స్ కానీ వాళ్ళకి కావాల్సిన కర్చీఫ్స్ అయితే బ్యాండ్స్ అండ్ స్ప్రేస్ అన్నీ ఇక్కడ ఉన్నాయండి. జెంట్స్కి కావాల్సిన టోటల్ ఐటమ్స్ అంతా ఇక్కడ అవైలబుల్లో ఉన్నాయి. చూడండి పైన కూడా హ్యాంగ్ చేస్తున్నారు టైస్ అనేవి. నెక్స్ట్ ఇప్పుడు మనం కిందకి వెళ్తున్నాం హ్యాండ్ బ్యాగ్స్ దగ్గరికి అండ్ లగేజ్ బ్యాగ్స్ దగ్గర. ఇక్కడ ఏం కొనము, జస్ట్ ఊరికే చూసేదానికి వచ్చాము. చూడండి ఇక్కడ ఎంత బాగున్నాయి కదా బ్యాగ్స్, అంతా లెదర్ బ్యాగ్స్ అండి. ప్రైజెస్ కూడా 2000 3000 అలా 1000 పైన ఉన్నాయి, ప్యూర్ లెదర్ బ్యాగ్స్ ఇవి. నెక్స్ట్ వచ్చేసి ఇక్కడ బొమ్మలు. ఇక్కడికి వచ్చామంటే చిన్ను అయితే కంపల్సరీగా ఏడుస్తుంది, ఎందుకంటే తనకి టెడ్డీ బేర్స్ అంటే చాలా ఇష్టం కదా, తెలుసు కదా మీకు కూడా. అప్పటికే అడుగుతుంది, ఇంట్లో ఉన్నాయి చాలా బొమ్మలు, అందుకని నేను ఆలోచిస్తున్నాను. అందువల్ల అది కూడా కాకుండా ఇక్కడ నుంచి మనం తిరుపతి తీసుకెళ్లాలంటే కూడా అదొక పెద్ద లగేజ్ అయిపోతుంది. సో అందువల్ల నేను తీసుకోవట్లేదు ప్రస్తుతానికైతే. తనైతే బాగా అడుగుతుంది, కొంచెం సైడ్ పెట్టేసాను అట్లా. చూద్దాం వెళ్ళే లోపల ఏం జరుగుతుందో. నెక్స్ట్ ఇక్కడ మా మిల్కీ కోసం మా చెల్లెలు వాళ్ళ పిల్లల కోసం చూస్తున్నాము, ఏమన్నా బొమ్మలు దొరుకుతాయేమో అనేసి ఏం తీసుకుంటారో. ఇక్కడ వచ్చేసి గిఫ్ట్ కార్నర్ అండి. ఇక్కడ మనకు కావాల్సిన ఇంట్లో కావాల్సిన ఐడల్ అన్నీ ఇక్కడ మనకు దొరుకుతున్నాయి. బుద్ధుడు అండ్ వినాయకుడు చాలా ఉన్నాయండి ఇక్కడ, రాధాకృష్ణులు కానీ మనకు కావాల్సినవన్నీ
శివుడు ఇలాంటి బొమ్మలన్నీ మనకు ఇక్కడ బాగా దొరుకుతాయి. వచ్చేసి శాండిల్ అనుకుంటాను, శాండిల్ ఉన్నాయి అండ్ మార్బుల్ ఐటమ్స్ చాలా ఉన్నాయండి ఇక్కడ, చాలా బాగున్నాయి కూడా ఇవి. ప్రైజెస్ కూడా చాలా తక్కువగా ఉన్నాయి, రీజనబుల్గానే ఉన్నాయి. చూడండి అసలు ఎన్ని డిఫరెంట్ డిఫరెంట్ ఐటమ్స్ ఉన్నాయో. నెక్స్ట్ మనం బర్త్డే థింగ్స్ దగ్గరకు వచ్చాము. నేను మమ్మీకి బర్త్డే వస్తుంది May 3, సో యాక్చువల్గా వాళ్ళు మా తమ్ముడు వాళ్ళు వచ్చింది మిల్కీ కోసం షాపింగ్ చేయడానికే, కానీ ఇక్కడ మనకు వాళ్ళకి ప్లెయిన్ గ్రీన్ అండ్ వైట్ బెలూన్స్ కావాలి, అవైతే ఇక్కడ దొరకలేదు. వేరే వివి మార్టన్ ఉంది, అక్కడికి వెళ్ళాలి రేపు, అక్కడ వెళ్ళి చూస్తాము. ఇక్కడైతే అవి దొరకలేదు, డబుల్ కలర్స్లో ఉన్నాయి. సో బెలూన్స్ అయితే తీసుకోలేదు, ఇంకా మిగతావి తీసుకున్నాము. చూడండి పెయింటింగ్స్ చాలా బాగున్నాయి కదా, ఈ బెలూన్స్లో చూద్దాం ఒకసారి. ఇక్కడ కూడా చూడండి ఇవంతా మనకు బర్త్డే ఐటమ్స్ అండి. ఒక ఇవి ఏమన్నా క్రాన్స్ మాస్క్లు ఇలాగా డిఫరెంట్గా ఉన్నాయన్నీ ఇక్కడ. మా పిల్లలు అయితే బాగా ఎంజాయ్ చేస్తున్నారు. వచ్చేసి స్టీల్ సామాన్ అండి, మనకు కావాల్సిన స్టీల్ సామాన్ అంతా ఇక్కడ దొరుకుతుంది. చిన్న స్పూన్ దగ్గర నుంచి పెద్ద పెద్ద గంగాళాలు, పెద్ద పెద్ద ఐటమ్స్ వరకు అంతా ఇక్కడ మనకు చాలా అన్ని వెరైటీస్ ఇక్కడ మనకు దొరుకుతాయి. చూడండి మీరే కావాలంటే. నెక్స్ట్ వచ్చేసి ప్లాస్టిక్ ఐటమ్స్ అండి, బౌల్స్ కానీ అవన్నీ ఉన్నాయి. వచ్చేసి దేవుడు సామాన్లు, దేవుడు మనకు కావాల్సిన ప్రతి ఒక్కటి, ఇత్తడి, రాగి, అన్ని వెండి కూడా ఉన్నాయనుకుంటాను నాకు తెలిసి. ఇక్కడ చిన్న వాటి నుంచి పెద్ద వాటి వరకు అన్నీ మనకి ఇక్కడ దొరుకుతున్నాయి. చూడండి ఇవి హోల్సేల్గా బిజినెస్ చేసే వాళ్ళకైతే ఈ శరవణ స్టోర్స్ అనేవి చాలా యూస్ఫుల్ అవుతాయండి. క్లాత్స్ ఐటమ్స్కి కానీ, ఇలాగ దేవుడు సామాన్లకు కానీ, ప్లాస్టిక్ సామాన్, ఎవ్రీథింగ్ ఇక్కడ మనం హోల్సేల్గా బిజినెస్ చేసే వాళ్ళకైతే చాలా యూజ్ఫుల్ షోరూమ్ అని చెప్పచ్చు, ఇక్కడ కాంప్లెక్స్ అని చెప్పచ్చు. సార్ మీరు కూడా తప్పకుండా చూడండి, చెన్నై వెళ్ళేసి చాలా మీకు కూడా యూజ్ అవుతుంది ఇది ఇక్కడికి రావడం వల్ల. ఇక్కడ వచ్చేసి లేడీస్కి సంబంధించినవి అండి, అమ్మాయిలకి సంబంధించినవి, క్లిప్స్, ఇయర్ రింగ్స్, రబ్బర్ బ్యాండ్స్ ఇలాంటివి ఇలా ఇక్కడ దొరుకుతున్నాయి. టిక్ టాక్స్ ఇలాంటివన్నీ దొరుకుతున్నాయి అండి, చాలా వెరైటీస్ ఉన్నాయి. చూడండి మా మరదలు అయితే తీసుకుంది క్లిప్ ఒకటి. చూడండి ఇక్కడ ఇంకా ఏమేమి ఉన్నాయో అన్నీ మేము చూపిస్తాను ఇక్కడ మీకు. అండ్ ఇక్కడే మనకు 1 గ్రామ్ గోల్డ్ ఐటమ్స్ కానీ అవన్నీ చాలా అంటే చాలా రీజనబుల్ ప్రైసెస్లో ఉన్నాయి. ఒకసారి అన్నీ చెక్ చేసుకో చేయండి ఒకసారి.
షాపింగ్ అంతా అయిపోయిందండి. మేము అందరం ఇక్కడ కూర్చోన్నాము. నాదైతే బిల్ అంతా అయిపోయింది. బిల్లింగ్ వేయించుకొని వచ్చేసాను. ఇంకా మా సిస్టర్ వాళ్ళు తమ్ముడు వాళ్ళు బిల్లింగ్ అయిపోతే ఇంక ఇంటికి బయలుదేరాలి. టైం ఆల్రెడీ ఇప్పుడు 10:30 అయిపోయింది. ఇంకా ఎలా వెళ్ళాలి ఇంటికి? ఆటోస్ అయితే దొరకవనుకుంటాను. క్యాబ్ తీసుకొని వెళ్ళాలి. చూద్దాం కిందకి వెళ్ళి ఎలా ఉందో. ఇప్పుడు కిందకి వెళ్ళిపోతున్నాం మనము గ్రౌండ్ ఫ్లోర్కి. వచ్చేసామండి. షాపింగ్ అయితే ఫినిష్ అయిపోయింది, కంప్లీట్ అయిపోయింది. ఇంక ఇంటికి వెళ్ళాలి మనము. ఇక్కడ చూడండి, మనకు దాని ముందరే సర్వనాశ ముందరే మనకి ఇక్కడ టెంకాయలు పువ్వు అండి. చూడండి, టెంకాయ మొత్తం ఫుల్గా పువ్వు వచ్చేసింది. అది ఏదో దేవుడిది అనుకొని ఇక్కడ దేవుళ్ళలాగా పెట్టేసి పూజ చేస్తున్నారు. ఒక టెంకాయ వచ్చేసి మనకు 10 రూపీస్ అండి. అంటే ఇలా పగలు కొట్టింది అయితే 10 రూపీస్, ఒక హాఫ్ పీస్ ఉంది. ఫుల్ టెంకాయ కొనుక్కోండి 50 రూపీస్ అలా చెప్తున్నారు. ఇది మంచిది అనేసి తీసుకున్నాం మేము కూడా. అక్కడ తీసుకొని టేస్ట్ చేసాము. ఇంకా ఇంటికి వెళ్ళిపోతున్నామండి. బాయ్. ఈ వీడియో మీకు నచ్చినట్లయితే లైక్ చేయండి, కామెంట్ చేయండి, షేర్ చేయండి. తప్పకుండా నా వీడియోస్ సపోర్ట్ చేస్తారు అనుకుంటున్నాను. కీప్ వాచింగ్ మై వీడియోస్. మర్చిపోకుండా ఎవరైనా ఫస్ట్ టైం చూస్తున్నట్లయితే సబ్స్క్రైబ్ చేసుకోవడం మాత్రం మర్చిపోవద్దు. థ్యాంక్ యూ వెరీ మచ్.